సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనం ఆర్కియాలజీ సోర్స్ చెప్పాం కదమ్మ అసలు హిస్టరీ అనేది ఎలా బయటపడుతుంది అని చెప్పాం మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన ఎలా బయటపడుతుంది ఒకటి ఆర్కియాలజీ సోర్స్ రెండవది ఒకటేమో ఆర్కియాలజీ సోర్స్ ఒకటి రెండవది ఏమో లిటరసీ సోర్స్ అమ్మ అవునా కదా సో ఈ రోజు మనం ఏం చెప్పుకుంటాము అని అంటే ఆర్కియాలజీ సోర్స్ ఆర్కియాలజీ సోర్స్ లో ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు ఓకేనా వీళ్ళు ఏ శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది కాకతీయులు అనేవారు పరిపాలించారు ఏ శాసనం కాకతీయుల గురించి తెలుపుతుంది అని ఎవిడెన్సెస్ మనం చూసుకోవాలి ఓకేనా రైట్ అమ్మ ఇన్స్క్రిప్షన్స్ ఇది ఏంటి ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్క్రిప్షన్స్ ఓకేనమ్మా ఇన్స్క్రిప్షన్స్ లో మొట్టమొదటి శాసనం ఏది చెప్పుకుందాం అంటే మాగల్లు ఇన్స్క్రిప్షన్ మాగల్లు శాసనం ఏ గల్లు మాగల్లు మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఇది ఎవరు ఏంచారు సార్ ఇన్స్క్రిప్షన్ అంటే ఇట్ వాస్ డన్ బై ధనర్వుడు ఏ ధనర్వుడు చాళుక్య ధనర్వుడు ఇట్ వాస్ డన్ బై ధనర్వుడు ధనర్వుడు ఏ ధనర్వుడు సార్ అంటే చాళుక్య ధనర్వుడు ఓకేనా ఏమని ఏపిస్తారు సార్ ఈ ప్రాంతం ఏమని ఉంటారు సార్ మీకు ఈ శాసనంలో అని అంటే ఏముంటది అంటే మలుగు ఈ మలుగు ఇన్స్క్రిప్షన్ లో ఈ మలుగు అనే ప్రాంతాన్ని ఈ మలుగు అనే ఏరియాని దోమన శర్మకి డొనేట్ చేసినట్టు ఉంటది ఏ ప్రాంతం అమ్మా ఈ మలుగు ప్రాంతాన్ని ఈ మలుగు అనే ఏరియాని మలుగు ఏరియా వాస్ డొనేటెడ్ టు ఎవరికమ్మా దోమన శర్మకి డొనేట్ చేసినట్టు ఉంటది ఎవరు ధనర్వుడు ఎలా మీకు ఒక స్టోరీ చెప్పిన వెగ్గి చాళుక్య స్వామిలో ఏమైతుంటది వారసత్వ యుద్ధాలు జరుగుతే ఏమైతుందమ్మా నాలుగో గుండెనా సపోర్ట్ చేస్తానని చెప్పినా కదా ధనర్వుడికి అవునా కదా అప్పుడు నాలుగో గుండెనే ఒక దోస్తు ఉంటాడు అని చెప్పిన ఎవరు ఈ దోమన శర్మ యజ్ఞాలు యాగాలు చేపిస్తే ఈ యజ్ఞాల యాగాలు చేపిస్తాడు ఈ శర్మ ఈ దోమన శర్మ ఈయన ఒక బ్రాహ్మణు మీకు స్టోరీ చెప్పిన ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో సో ఈయనకి ఈ ప్రాంతం ఏది మన ధనర్వుడు ఏ ప్రాంతం ఇస్తారు దోమన శర్మానికి మాగల్లు ప్రాంతాన్ని ఇస్తారు ఈ ఇన్స్క్రిప్షన్ లో ఉంటది అర్థమవుతుందా కాకతీయాస్ గురించి తెలిపే మొట్టమొదటి శాసనం ఏది అని అంటే ఇది అమ్మ కాకతీయాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ సేయింగ్ అబౌట్ ద కాకతీయాస్ This is the first inscription saying about the Kakatiyas. Saying about the Kakatiyas. Kakatiyas. Kakatiyula gurinchi annamata. Oka niga varasatva yuddhalu kuda jariginayani. Mariyu Dhanarvudiki evaru? Dhanarvudiki evaru support chestunnattu mana nalugo gunnina support chesindu kada. So ఆ విషయం కూడా మనకి ఎందులో ఉంటది ఈ మాగల్లో ఇన్స్క్రిప్షన్ లో ఉంటది దిస్ వాస్ డన్ బై ధనర్వుడు ఇది ఏడ లొకేటెడ్ అయి ఉంటది అంటే ఇంకా విజయవాడ దగ్గర ఉంటది ఏడుంటదమ్మా విజయవాడ దగ్గర ఉంటది రైట్ నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటంటే బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఏదమ్మా బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఓకే రైట్ ఇది రెండు ఓకే ఒకటి రెండు అని పెడతాం బయ్యారం చెరువు శాసనం బయ్యారం ఇన్స్క్రిప్షన్ ఇట్ వాస్ డన్ బై మైలంబ ఇది ఎవరు చేస్తారమ్మా ఇది ఎవరు ప్రిపేర్ చేసి ఎవరు చేస్తారు ఈ శాసనాన్ని అని అంటే ఇట్ వాస్ డన్ బై మైలంబ ఏమాంబ మైలాంబ అమ్మ అచ్చంబ ఇనమ్మ మైలాంబ వెరీ ఇంపార్టెంట్ చూడండి అమ్మ అసలు ఈ మైలాంబ ఎవరు ఈ మైలాంబ ఎవరు అని అంటే గణపతి దేవుడి యొక్క సిస్టర్స్ ఈ మైలాంబ అనే అమ్మ ఎవరు అంటే శివాస్దా ఎవరమ్మా శివాస్దా సిస్టర్ ఆఫ్ గణపతి దేవుడు అంటే
పది పదకొండు రోజులు పెట్టి నీళ్ళు శాగంట దేవుడు కాదు, రాజు గొప్ప రాజు. అర్థమైందా? రైట్. గణపతి దేవుడి యొక్క సిస్టర్ ఎవరు? ఈ మైలాంబ. ఓకేనమ్మా? ఓకే. ఈ బయ్యారాం చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది వాళ్ళ యొక్క అమ్మ పేరు అనమాట. ఏంది బయ్యారాం అనమాట? ఎవరమ్మ పేరు? బయ్యమ్మ. ఈ బయ్యారాం చెరువు ఇన్స్క్రిప్షన్ పెట్టింది కదా పేరు. సో ఎందుకు అంటే వాళ్ళ అమ్మ పేరు వచ్చేటట్టు పెట్టింది బయ్యంబ. వాళ్ళ అమ్మ పేరు అర్థమవుతుందా? ఏమంబ? బయ్యంబ. గుర్తుంచుకోండి, బయ్యంబ వాళ్ళ అమ్మ పేరు. రైట్ అమ్మ. అయితే ఇప్పుడు గణపతి దేవునికి ఏంది అని అంటే ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. ఎవరెవరు సార్ అంటే అమ్మ, ఒకటి ఒక సిస్టర్ పేరు ఏం పేరు సార్ అని అంటే ఒకటి మైలాంబ. మీ అందరికి తెలిసింది ఆమె ఏ శాసనం వేయించింది? బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ బయ్యారం శాసనం వేయించింది ఎవరు అని అంటే మైలాంబ. ఇంకొకళ్ళు ఎవరు సార్ అంటే కుదాంబిక. ఇంకొకళ్ళు ఎవరు సార్? ఇంకొక వారు నెక్స్ట్ సెకండ్ సిస్టర్ ఎవరంటే కుదాంబిక. కుదాంబిక మైలాంబ కుదాంబిక అనమాట. సో వీళ్ళిద్దరు ఎవరు అని అంటే ఇద్దరు సిస్టర్స్ అనమాట. సో ఇద్దరు సిస్టర్లలో బయ్యారం చెరువు శాసనం ఎవరు వేయించారు అని మనకు అడిగితే మనం మైలాంబ అని పెట్టాలి. ఎందుకు సార్ మైలాంబ అని పెట్టాలి అంటే నేను చెప్పినా కాబట్టి పెట్టాలి. నేను చెప్పింది అదే కదా. రైట్ అనమాట. సార్ ఇది ఏంటంది సార్? ఏంటంటే మహబూబాబాద్ లో ఉంటుంది. మహబూబాబాద్ లో నుంచి ఈ మహబూబాబాద్ ఉందమ్మ, ఈ మహబూబాబాద్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో మనకి బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ బయ్యారం శాసనం అని ఉంటది. ఓకేనమ్మా? మళ్ళీ ఇంకా ఏముంటది సార్ ఈ శాసనంలో చెప్పండి సార్ అని చెప్తా వినండి అమ్మా. ఈ శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే మైలాంబిక కన్స్ట్రక్టెడ్ వన్ లేక్. మైలాంబిక ఏం చేసిందంట? మైలాంబిక కన్స్ట్రక్టెడ్ లేక్. వాట్ ఈస్ దట్ లేక్? వాట్ ఈస్ దట్ లేక్ నేమ్? బయ్యాంబ. ఏందమ్మా ఆ లేక్ పేరు? ఏంది బయ్యాంబ? దట్ లేక్ నేమ్ బాస్. ఆ లేక్ నేమ్ ఏంది? ఆ లేక్ నేమ్ ఏంది? బయ్యాంబ. ఏమాంబ? బయ్యాంబ. బయ్యాంబ. ఓకేనా? బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. దిస్ ఇన్స్క్రిప్షన్ ఇంకా ఏం చెప్తుంది? దిస్ ఇన్స్క్రిప్షన్ సే ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ దిస్ ఇన్స్క్రిప్షన్. మీకు పోయిన క్లాస్ లో చెప్పిన మీకు ఇంట్రడక్షన్, అప్పుడు ఇంట్రడక్షన్ క్లాస్ లో అమ్మా ఇన్స్క్రిప్షన్ వస్తే అమ్మా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ ఏంది అంటే బయ్యారం చెరువు శాస్త్రం వాళ్ళ యొక్క వంశవృక్షం గురించి తెలుపుతుంది అని చెప్పిన మీకు. మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు చెప్పిన దాంట్లో దిస్ ఇన్స్క్రిప్షన్ సే అబౌట్ ద, ఇంకేం చెప్తుంది? సే అబౌట్ ద ఫ్యామిలీ ట్రీ. ఫ్యామిలీ ట్రీ అంటే తెలుసు కదా మీ అందరికి. ఆ ఫ్యామిలీ తీసుకొచ్చి షెట్టు నాటితే ఆ షెట్టుకు నీళ్లు పోస్తారు, అదే కదా ఫ్యామిలీ ట్రీ. అది కాదు భయ్, ఫ్యామిలీ ట్రీ అంటే వాళ్ళ వంశం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళు ఎక్కడి నుంచి, వాళ్ళ పునాది లేని, వాళ్ళ పిల్లలు లేని అని ఉంటుంది. ఓకేనా? ఇట్స్ ఏమవుతుంది ఫ్యామిలీ ట్రీ? ఏం ఫ్యామిలీ ట్రీ చెప్తుందో చూద్దాం. కారణం ఏమని చెప్తుంది ఫ్యామిలీ ట్రీ అని అంటే కాకతీయుడు అనేవారు, ఏందమ్మా కాకతీయస్ అనేవారు డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, రెండు పార్ట్స్ గా విడదీయబడ్డారు అని ఉంది. ఏ శాసనం ప్రకారం? మనకి ఏది బయ్యారం చెరువు శాసనం ప్రకారం. ఒకటేమో మొదటి కాకతీయుడు, ఫస్ట్ కాకతీయస్ అంటే మొదటి కాకతీయుడు. రెండవది ఏంటి అని అంటే గొప్ప కాకతీయులు అంటే గ్రేట్ కాకతీయస్. గ్రేట్ ఒక ఫస్ట్ కాకతీయస్, ఫస్ట్ కాకతీయస్ ఇది ఏంటమ్మా? గ్రేట్ కాకతీయస్. గ్రేట్ కాకతీయస్ బోర్డు కనిపిస్తుంది కదా అందరికి. రైట్. మొదటి కాకతీయులు ఎవరు? సారీ, మొదటి కాకతీయులు ఎవరు నేను చెప్తే చూడండి అమ్మా. మొదటి కాకతీయులు ఎవరు? గొప్ప కాకతీయులు ఎవరు నేను చెప్తా. మొదటి కాకతీయులు అనగా మీకు తెలుసు, నేను ప్రీవియస్ క్లాస్ నుంచి కూడా చెప్తానే ఉన్నాను, ఆయన మరీ చెప్తా. ఓకేనా? ఈ మొదటి కాకతీయులు ఎవరంటే వీళ్ళందరూ ఫీరియేటర్స్, వీళ్ళందరూ సామంతులుగా ఉన్నవాళ్ళు. గొప్ప కాకతీయులు ఎవరు అని అంటే వీళ్ళు సామంతులు కాదు, వీళ్ళు ఓన్గా ఇండిపెండెంట్ రాజ్యాలు అనమాట. ఓన్గా వాళ్ళే
పరిపాలించుకోవడం అన్నమాట. ఒకరు కింద పనిచేయాలన్నమాట గొప్ప కాకతీయులు అంటే. ఫస్ట్ ఒకరు కింద పనిచేసే కాకతీయుల గురించి చెప్పుకుందాం. అంటే మొదటి కాకతీయుల గురించి చెప్పుకుందాం. నేను ఒక ఫస్ట్ ఒకటవ బేతరాజు, ఒకటవ బేతరాజు మంచిగా వినాలి, మంచిగా వింటే వస్తుంది. క్లాస్ విన్నట్టే కాదు, ఇప్పుడు వింటుంటే మంచిగా వచ్చినట్టే ఉంటుంది. పెన్ను ముక్కు పెట్టుకొని రాసుకో, నీకే ఒక లక్క రాసుకో. ఒకటవ క్రోధ రాజు, ఇంకోటి ఏంటి, ఒకటవ క్రోధ రాజు. మూడవది ఏంటి సార్ అంటే రెండవ బేతరాజు. ఒకటవ బేతరాజు తర్వాత ఈ బేతరాజు కోలలు తింటాడు అనమాట, కోల రాజు గుర్తుంచుకోండి అట్లా. తర్వాత మళ్ళీ రెండవ బేతరాజు వస్తాడు. ఎవరు వస్తారు? రెండవ బేత రాజు. ఇప్పుడు చూడు నాలుగవది ఎవరు వస్తారు? రెండవ బేతరాజు అయిపోయిన తర్వాత దుర్గరాజు వస్తారు. ఎవరు వస్తారమ్మా? దుర్గ రాజు. తర్వాత ఎవరు వస్తారమ్మా? ఐదవది ఎవరు వస్తారమ్మా? రెండవ క్రోల రాజు. ఒకటవ క్రోల రాజు అయింది కదా, మళ్ళీ రెండవ క్రోల రాజు. బీపీ బి బీపీ బి అంటే బేతరాజు, బి అంటే క్రోల రాజు. నాకు బీపీ తెప్పియద్దు, బీపీ తెప్పిస్తే ఏమైతుంది, మళ్ళీ బేతరాజు నీకు అంటాడు. ఇది ఒకటో బేతరాజు. బీపీ బీడి బీపీ బీడి బీపీ వస్తే బీడి తాగుతారంట. బీపీ వచ్చింది అనుకో, కనిపిస్తున్నా నేను, కనిపిస్తున్నాను నేను అందరికి కనిపిస్తున్నా కదా కెమెరాలు. ఇంకో బీపీ వస్తే, బీపీ వస్తే బీడి తాగుతారంట. ఎవడు తాగేది? ఈ రెండో క్రోల రాజు అంట. అట్లా గుర్తుంచుకోండి ఇవో ట్రిక్ అమ్మ. బీపీ వస్తే, నాకు బీపీ వస్తే శేష ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏదో డైలాగ్ నాకు రాదు అంత డైలాగ్ కానీ చూడండి అట్లా. బీపీ వస్తే నేను బీడి తాగుతా అని అంటారు. ఎవరంటారు? క్రోల రాజు అంటారు. ఏ క్రోల రాజు? రెండవ క్రోల రాజు. వీళ్ళందరూ ఎవరు? మొదటి కాకతీయులు. గొప్ప కాకతీయులు ఎవరు? గ్రేట్ కాకతీయస్ ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకుందాం. మీ అందరికీ తెలుసు ఎవరు? ఒకటి రుద్రదేవుడు. రుద్ర దేవుడు ఒకటి, రుద్రదేవుడు. రెండోది ఎవరు సార్ అంటే మహాదేవుడు. ఏ దేవుడు? మహాదేవుడు. మూడోది ఎవరు సార్ అంటే, ఇంకా మహాదేవుడు అంటే కాదమ్మ, గణపతి దేవుడు. గణపతి దేవుడు, గణపతి దేవుడు అంటే మీరు అనుకునే గణపతి దేవుడు కాదు, ఆయన దేవుడు, ఈయన మనిషి. మీరు అనుకుంటే గణపతి కాదు. ఓకేనా? నెక్స్ట్ ఎవరు? రుద్రమాదేవి. రుద్రమాదేవి అనుష్క తెలుసు కదా, అనుష్క అని మనం ఏమంటాం అండి. ఇక బ్రాకెట్ అనుష్క ఉంటా రాసుకోండి. అనుష్క అంటే మంచి గుర్తుంటది కదా, అనుష్క సినిమా ఉంది కదా రుద్రమాదేవి అనుష్క సినిమా, రైట్? ఆ సినిమా ఉన్నట్టు ఉండదు మీరు చూడండి నేను చెప్పేది, అదే అనుకుంటా ఉంటారు మీరు. సినిమా వేరా, హిస్టరీ వేరా. ప్రతాప రుద్రుడు ఎవరమ్మా? ప్రతాప రుద్రుడు. రుద్రుడు ఈ అనుష్క, అనుష్క వాళ్ళ దత్తపుత్రుడు ఈ ప్రతాప రుద్రుడు. ఓకేనా? ఇది మనకి ఎవరు ఏ శాస్త్రం చెప్తుంది? బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ వాళ్ళు సేయింగ్ అబౌట్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ కాకతీయాస్ అనమాట. వీళ్ళు తొలి కాకతీయులు, మరి వీళ్ళు గొప్ప కాకతీయులు అనమాట. ఓకేనా? రైట్. ఈ దీని తర్వాత మూడవ శాసనం గురించి చెప్పుకుందాం. మూడవ ఏంటి సార్ అని అంటే శనిగరం. ఏంటమ్మా? శనిగరం ఇన్స్క్రిప్షన్. ఏం ఏంటి సార్ శని అంటే? ఎస్, శనిగరం ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ ఇట్ వాస్ డన్ బై హూమ్ చెప్పాలి. ఇట్ వాస్ చెప్పిన వాళ్ళకి షాక్ లేదు. ఇట్ వాస్ డన్ బై చెప్పాలి నారాయణుడు. ఎవరమ్మా? నారాయణుడు. ఎవరిసరికి నారాయణుడు రాజా సార్ అంటే కాదు, నేను చెప్తే కూడా. ఒకటవ బేతరాజు యొక్క మంత్రి ఈయనెవరు? నారాయణుడు. ఎవరు సార్ అని అంటే, ఇక మీకు ఈయన మంచి రెండు మార్కులు పెట్టి రాస్తున్నాడు. హి వాజ్ ద, హి వాజ్ ద పిఎం ఆఫ్, పిఎం ఆఫ్ ఫస్ట్ ఒకటవ బేతరాజు. ఒకటవ బేతరాజు యొక్క పిఎంఏ అనమాట. దిస్ ఇన్స్క్రిప్షన్ సే ఓ, ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది మళ్ళీ? ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అని అంటే, అది వేసింది ఎవరు? నారాయణుడు. నారాయణ ఎవరు? ఒకటవ బేతరాజు యొక్క మంత్రి, ఐ మీన్ పిఎం అనమాట. దిస్ ఇన్స్క్రిప్షన్ సే అబౌట్ ద గ్రేట్నెస్, గ్రేట్నెస్ ఏంటమ్మా? గ్రేట్నెస్ ఆఫ్ ఎవరి గురించి ఉంటుంది? ఒకటవ బేతరాజు గురించి ఉంటుంది. ఎవరి గురించి ఉంటుంది?
greatness of విక్రమ
చక్రి విక్రమ చక్రి ఏందమ్మా విక్రమ చక్రి అన్నమాట ఇన్ దిస్ ఇన్ ఈ టైం పీరియడ్ లోనే సబినాడు ప్రాంతాన్ని కాకతీయులు ఆక్యుపై చేశారు కాకతీయులు అంటే మన రెండో బేతరాజు ఆక్యుపై చేస్తారు అన్నమాట ఇన్ దిస్ టైం పీరియడ్ సబినాడు వాస్ ఆక్యుపైడెడ్ బై ఏందమ్మా సబినాడు ప్రాంతం అనేది ఆక్యుపై అయ్యారు అన్నమాట సబినాడు ప్రాంతం ఏ ప్రాంతం సబినాడు ప్రాంతం అన్నమాట గుర్తుంచుకో ఈయన కాలంలోనే ఎవరి కాలంలో అమ్మా ఈ రెండో బేతరాజుని టైం పీరియడ్ సబినాడు ఏందమ్మా సబినాడు ప్రాంతాన్ని సబినాడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబినాడు మీరు చెప్తేనే కదా సార్ మాకు తెలిసేదాన్ని చెప్తే ఉండండి అమ్మా సబినాడు అనగా అర్థం ఏమి అనగా మీనింగ్ అమ్మ నేను రాసేది మీనింగ్ అసలు అర్థం ఏంటంటే 1000 గ్రామాల కలయిక ఎన్ని గ్రామాలు 1000 గ్రామాల కలయిక గ్రామాల 1000 గ్రామాల కలయికని ఏమంటారమ్మా సబినాడు ఈ సబినాడు ప్రాంతాన్ని ఎవరి ఆక్యుపై చేస్తారు రెండవ బేతరాజు గుర్తుంచుకోండి ఈ సబినాడు ప్రాంతాన్ని మంచిగా గుర్తుంచుకోండి ముందు ముందు మీకు టాపిక్లు అడుగుతా ఓకేనా సబినాడు సపద లక్ష ప్రాంతం అని కూడా అంటారు దీనిని సపద లక్ష ప్రాంతం ఓకేనా సపద లక్ష ప్రాంతం అని కూడా అంటారు ఏమంటారమ్మా సంపద లక్ష ప్రాంతం సపద లక్ష ప్రాంతం అంటారు సపద లక్ష ప్రాంతం అని కూడా ఈ సబినాడుని అని అంటారు 1000 గ్రామాల కలయిక అండ్ సపద లక్ష ప్రాంతం అంటారు సపద లక్ష ప్రాంతం అని కూడా అంటారు అంటే సపద లక్ష అని ఎందుకు అని అంటారు అంటే ఆ ఒక 125,000 ఆదాయం వస్తుంది ఇంట్లో నుంచి కాబట్టి అందుకనే సపద లక్ష అని కూడా అంటారు అన్నమాట ఓకే మీకు ముందు ముందు చెప్తా సపద లక్ష అంటే ఏందో అంటే అట్లా అంత లక్షల ఆదాయం వస్తుంది కాబట్టి సబినాడు ప్రాంతాన్ని కూడా ఈ రెండో బేతరాజు ఆక్రమిస్తారు అన్నమాట 1000 గ్రామాల కలయిక అన్నమాట దాని యొక్క అర్థం ఏంటి సబినాడు అంటే 1000 గ్రామాలు ఉన్నాయి ఆ 1000 గ్రామాల కలయికనే ఈ సబినాడు అన్నమాట ఈ ఫస్ట్ కాకతీయాస్ లో రెండో బేతరాజు వాస్ కాల్డ్ అగ్రగణ్యుడు అంటే గొప్పవాడు అని అంటాం మొదటి కాకతీయాస్ లో ఫస్ట్ కాకతీయాస్ అర్థమైందమ్మా ఫస్ట్ కాకతీయాస్ లో ఎవరిని ఈ రెండవ బేతరాజుని సెకండ్ బేతరాజుని ఏమంటాం మనం ఈ రెండవ బేతరాజు కాల్డ్ అగ్రగణ్యుడు అగ్రగణ్యుడు అని అంటే గ్రేట్ అన్నమాట గ్రేట్ కింగ్ అని అంటాం అగ్రగణ్యుడు అంటే మొదటి అంటే అందరికన్నా ఎక్కువ అగ్రగణ్యుడు గొప్పవాడు అనమాట మొదటి కాకతీయులో గొప్పవాడు ఎవరు అని అడిగిన మనం రెండవ బేతరాజు అని పెట్టండి మీరు అగ్రగణ్యుడు ఇక తెలుగు మీడియం వాళ్ళు తెలుగు తెలుగులో కూడా రాసే చూడండి అగ్ర ఏందమ్మా అగ్రగణ్యుడు ఓకేనా అగ్రగణ్యుడు అనమాట గుర్తుంచుకోండి అగ్రగణ్యు నాకు న్యూ వర్డ్ కదా ఈ అగ్రగణ్యుడు అని అంటారు గుర్తుంచుకోండి ఓకే ఇది మనకి కాజీపేట ఇన్స్క్రిప్షన్ గురించి రెండవ బేతరాజు గురించి నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి ఎన్ని అయిపోయినా 4 అయిపోయినాయా రైట్ ఇప్పుడు 5వ ఇన్స్క్రిప్షన్ చూద్దాం ఎన్నో ఇన్స్క్రిప్షన్ అమ్మా 5వ ఇన్స్క్రిప్షన్ 5th ఇన్స్క్రిప్షన్ చూడాలి మనం హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఏం కొండ హనుమకొండ ఈ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది ఎవరు చేసారు అన్ని తెలుసుకుందాం ఇట్ వాస్ డన్ బై హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఎవరు చేసారు మనకి మెయిన్ ఫస్ట్ అది కావాలి ఇట్ వాస్ డన్ బై చెప్పండి రుద్రదేవుడు ఎవరమ్మా రుద్రదేవుడు ఇట్ వాస్ డన్ బై రుద్రదేవుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇట్ వాస్ డన్ బై రుద్రదేవుడు బట్ ఇట్ వాస్ రిటర్న్ బై అది రాసింది ఎవరు అచ్యుతేంద్రుడు ఓకే ఈ ఇన్స్క్రిప్షన్ ని హనుమకొండ శాసనాన్ని వేయించింది ఎవరు అని అడిగితే మనం ఏమని పెట్టాలి క్వశ్చన్ రుద్రదేవుడు వేయించింది ఎవరు అని అంటే రుద్రదేవుడు కానీ అది రాసింది ఎవరు అని అంటే అచ్యుతేంద్రుడు ఇట్ వాస్ డన్ బై రుద్ర ఆ శాసనం ఉందనుకోమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాసనం ఉంది ఆ శాస్త్రాన్ని నేనే వేయించిన
సో అది వెలిగించింది ఎవరు అని అంటే నా పేరు చెప్పాలి భరస. ఒకవేళ అది రాసింది ఎవరు అని అంటే మీ పేరుపై మీరు రాసింది అనుకో మీ పేరు చెప్పుకోవాలి. ఇక్కడ కూడా అదే అన్నమాట శాసనాలలో శాసనం ఏపించింది అనుకోకుండా శాసనాన్ని ఏపించింది ఎవరు అని అంటే రుద్రదేవుడు. కానీ అది రాసింది ఎవరు రిటర్న్ బై అర్థమైతుందా నీకు రిటర్న్ బై అచితేంద్రుడు. ఎవరు అచితేంద్రుడు? అచితేంద్రుడు అచితేంద్రుడు అనే వ్యక్తి రాస్తాడు అనమాట. ఇట్ సే అబౌట్ ద ఈ శాసనం ఏం చెప్తుంది సార్ ఈ హనుమకొండ శాసనం ఏం చెప్తుంది సార్ అని అంటే గ్రేట్నెస్ ఆఫ్ ఏందమ్మా గ్రేట్నెస్ ఆఫ్ ఎవరి గ్రేట్నెస్ అనుకుంటారు వీళ్ళిద్దరి గురించి కాదు రెండవ ప్రోలరాజు ఎవరి గురించి ఉంటుంది గ్రేట్నెస్ ఆఫ్ రెండవ ప్రోలరాజు ఏంది సార్ ఇట్లా ఈయన ప్రోల రాజు ఇదేంది సార్ వేయించిందేమో రుద్రదేవుడు మళ్ళీ రాసిందేమో అచితేంద్రుడు మళ్ళీ గ్రేట్నెస్ ఏమో ప్రోలరాజు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఆడికే వస్తుంది వీళ్ళ రిలేషన్షిప్ చెప్తారు ఎవడని ఇప్పుడు ఎవరైతే వేయించిందో హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఎవరేపించిండు ఈ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఎవరేపించిందమ్మా రుద్ర దేవుడు. ఈ రుద్రదేవుడి యొక్క ఫాదర్ ఎవరు అని అంటే రెండవ ప్రోలరాజు. అర్థమైందా ఈ రుద్రదేవుని యొక్క ఫాదర్ ఎవరు అంటే రెండవ ప్రోలరాజు. అర్థమైంది ఇప్పుడు ఎవరి గ్రేట్నెస్ ఎందుకు ఏమిచ్చిందో వాళ్ళ నాయన గురించి వాళ్ళ నాన్న యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పింది అన్నమాట. ఈ రుద్రదేవుని యొక్క ఫాదర్ ఎవరు అని అంటే రెండవ ప్రోలరాజు. ఇంకా ఏముంది ఇన్స్క్రిప్షన్ లో అంటే ఓరుగల్లు నగరం వాస్ కన్స్ట్రక్టెడ్ బై ఓరుగల్లు ప్రాంతం ఉంది కదమ్మా ఓరుగల్లు. ఈ ఓరుగల్లు అనే పదం తమిళ వాడమని చెప్పిన ఓరు అంటే ఏక గల్లు కల్లు అంటే శీల ఏకశీల నగరం ఏది అని అంటే ఓరుగల్లు అనమాట. ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అని అంటే దిస్ ఇన్స్క్రిప్షన్ సే ఇంకా ఏం చెప్తుంది దిస్ ఇన్స్క్రిప్షన్ సే ఏం చెప్తుంది సార్ అని అంటే ఓరుగల్లు ఏరియా వాస్ ఓరుగల్లు ఏరి ఓరుగల్లు వాస్ ఓరుగల్లు నగరం వాస్ కన్స్ట్రక్టెడ్ బై కన్స్ట్రక్షన్ బై కన్స్ట్రక్టెడ్ బై రెండవ ప్రోల రాజు. అదేంటి సార్ గణపతి దేవుడు కదా అంటే నేను చెప్తా చూడండి మంచిగా అని దానికి శంకుస్థాపన చేసింది ఎవరు ఓరుగల్లు ప్రాంతానికి మొట్టమొదటిసారిగా దాన్ని శంకుస్థాపన చేసింది దాన్ని కట్టించింది ఎవరు అని అడిగితే మొట్టమొదటిసారిగా ఓరుగల్లు ప్రాంతాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే ఒకటవ ప్రోలరాజు దాన్ని ప్రారంభించారు. ఓకేనమ్మా రైట్. టెంపరీగా కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు ఓరుగల్లు ప్రాంతాన్ని ఓరుగల్లు సిటీ వాస్ టెంపరీ కన్స్ట్రక్టెడ్ బై రుద్రదేవుడు. తాత్కాలికంగా కట్టింది ఓరుగల్లు ప్రాంతాన్ని టెంపరీ కన్స్ట్రక్షన్ అంటే టెంపరీగా రాజధాని కూడా పెట్టుకుంటాడు ఈ రుద్రదేవుడు ఈ ఓరుగల్లుని. ఓకేనా రైట్. ఓరుగల్లు సిటీని ఓరుగల్లు ఏందమ్మా ఓరుగల్లు సిటీ వాస్ టెంపరీ కన్స్ట్రక్టెడ్ బై కన్స్ట్రక్టెడ్ బై రుద్రదేవుడు రుద్రదేవుడు వింటున్నారా. ఈ ఓరుగల్లు ప్రాంతం అనేది తాత్కాలికంగా కట్టనించింది ఓరుగల్లు పట్టణాన్ని తాత్కాలికంగా నిర్మించింది ఎవరు అని మనకి రేపు ఎగ్జామ్ లో వస్తే రుద్రదేవుడు. ఇప్పుడు చూడండి టోటల్లీ కంప్లీటెడ్ ఓరుగల్లు ఓరుగల్లు సిటీ వాస్ కన్స్ట్రక్షన్స్ కంప్లీటెడ్ బై అది పూర్తి చేసింది టోటల్లీ కంప్లీటెడ్ బై గణపతి దేవుడు. ఓరుగల్లు స్టార్టెడ్ అంటే ఓరుగల్లు కన్స్ట్రక్షన్స్ స్టార్టెడ్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ఓరుగల్లు ఏరియా చూడండి ఓరుగల్లు ఏరియా వాస్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ బై ఎన్ని స్టార్టెడ్ బై స్టార్టెడ్ బై ఎవరు అని అంటే స్టార్టెడ్ బై రెండో ప్రోలరాజు. ఇలా మంచిగా కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు మీరే కన్ఫ్యూజ్ అయ్యారు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను కాదు. ఓరుగల్లు సిటీని తాత్కాలిక
తాత్కాలికంగా నిర్మించింది ఎవరు అని అంటే రుద్రదేవుడు. ఓర్గల్ పట్టణ నిర్మాత ఎవరు, నిర్మించింది ఎవరు అని అంటే నిర్మాత ఎవరు, నిర్మించింది ఎవరు, కంక్రీట్ చేసింది ఎవరు అంటే గణపతి దేవుడు. ఓకేనమ్మా. ఓర్గల్ సిటీ వాస్ టోటల్లీ కంప్లీటెడ్ బై ఓర్గల్ పట్టణాన్ని పూర్తిగా కట్టింది ఎవరు, మొత్తం పట్టణ నిర్మాణం మొత్తం కంప్లీట్ చేసింది ఎవరు అని అంటే మనం ఏమని పెట్టాలప్పుడు గణపతి దేవుడు. అర్థమైందా మీకు? గణపతి దేవుడు అర్థమైందా లేదా? గణపతి దేవుడు అన్నమాట. గుర్తుంచుకోండి, హనుమకొండ నుంచి గణపతి దేవుడు, హనుమకొండ నుంచి చేంత క్యాపిటల్ కు ఓర్గల్లో గణపతి దేవుడే చేంజ్ చేస్తారు. మీకు ముందు ముందు చెప్తారే ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, ఓర్గల్ సిటీని మొత్తం టోటల్ కంప్లీట్ చేసింది ఎవరు? గణపతి దేవుడు. తాత్కాలికంగా నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. పట్టణ నిర్మాత ఎవరు, ఫస్ట్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేసింది ఎవరు చెప్పాలి? ఎవరు? రెండవ ప్రోలరాజు. అంతే, ఏం లేదు. మంచి క్వశ్చన్లు మంచిగా చూడాలి. మేము చెప్పిందే విన్నాను అనుకో క్లాసులో, మంచిగా గుర్తు తెచ్చుకోవాలని. ఓ అని గ్రూప్ వన్ రాసేటప్పుడు, గ్రూప్ టూ రాసేటప్పుడు అది చూసిన ఆశయాలు అంతే. ఈ గుర్తు తెచ్చుకోవాలి అంతేనా? అర్థమవుతుందా లేదా? ఇదే హనుమకొండ ఇన్స్క్రిప్షన్ గురించి అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వస్తే ఇన్స్క్రిప్షన్ ఏంటో చెప్పుకుందాం. ఎన్నోది హనుమకొండ, ఎన్నో ఇన్స్క్రిప్షన్ ఇది మొత్తం ఐదు కదా. ఇప్పుడు ఆరో ఇన్స్క్రిప్షన్ చూద్దాం. ఎన్నోది సిక్స్త్ ఇన్స్క్రిప్షన్, ఆరో ఇన్స్క్రిప్షన్ ఏందో చూద్దాం. ఓకేనా? రైట్. ఏం ఇన్స్క్రిప్షన్ అంటే గణపవరం ఇన్స్క్రిప్షన్. ఏం వరం? గణపవరం ఇన్స్క్రిప్షన్. ఈ గణపవరం ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు కట్టించారు, ఎవరు చేసారు అని చెప్పుకుందాం. ఇట్ వాస్ డన్ బై రుద్రదేవుడు. ఎవరమ్మా? ఇట్ వాస్ గణపవరం, ఇట్ వాస్ డన్ బై ఎవరమ్మా? రుద్రదేవుడు. వీళ్ళందరూ దేవుళ్ళ అంటే ఆ దేవుళ్ళు ఎవరు పేరు అది. బట్ ఇట్ వాస్ రిటన్ బై, దాన్ని రచించింది ఆ శాసన రచయిత ఎవరు అని అంటే తిమ్మేంద్ర. ఏమేంద్ర? తిమ్మేంద్ర. బట్ ఇట్ వాస్ రిటన్ బై, ఆ శాసనాన్ని రాసింది. మీకు చెప్పిన ఒకళ్ళు వేయిస్తే ఒకళ్ళు రాపిస్తారు, అట్లా రాపించిన వాళ్ళ పేరు కూడా ఎవరిది అని అంటే ఏమని చెప్పిన? తిమ్మేంద్ర. తిమ్మేంద్ర కింద నీకు తిమ్మేంద్ర అంటే తిమ్మేంద్ర. ఏమేంద్ర అమ్మా? తిమ్మేంద్ర. గుర్తుంచుకోవాలి, తిమ్మేంద్ర. ఓకేనా? సరే, ఈ శాస్త్రంలో ఏముంది? ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ రుద్రదేవుడు. దీంట్లో ఉంది హనుమకొండ శాస్త్రం కూడా ఏమిచ్చింది ఎవరు? ఇట్ వాస్ డన్ బై రుద్రదేవుడు. బట్ ఇట్ వాస్ రిటర్న్ బై అచితేంద్రుడు. ఈయన రిటర్న్ బై తిమ్మేంద్రుడు, డన్ బై రుద్రదేవుడు. ఇది ఏంటి? గణపవరం ఇన్స్క్రిప్షన్. దీంట్లో ఎవరి హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఎవరి గ్రేట్నెస్ ఉంది? రెండవ కోలరాజు గురించి ఉంది. ఇప్పుడు ఈ గణపవరం ఎవరి యొక్క గ్రేట్నెస్ ఉంటుంది? ఈయన గురించి ఉంటుంది. ఎవరి గురించి? రుద్రదేవుడు గురించి. ఇట్ ఈస్ సే అబౌట్ దిస్ ఇన్స్క్రిప్షన్ సే అబౌట్ ద ఏందమ్మా దిస్ ఇన్స్క్రిప్షన్ సే అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ రుద్రదేవుడు. ఏ దేవుడు? రుద్రదేవుడు. ఓకేనా? వాళ్ళ పేర్లే రుద్రదేవుడు. దిస్ ఇన్స్క్రిప్షన్ సే ఇంకా ఏం చెప్తుంది అని అంటే, ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అంటే, దిస్ ఇన్స్క్రిప్షన్ సే కాకతీయ సార్ ఇండిపెండెంట్ రూలర్ వాస్ రుద్రదేవుడు. ఓకేనమ్మా? కాకతీయులలో రుద్రదేవుడి నుంచి, ఈ రుద్రదేవుడు ఉన్నాడు కదా, ఈ రుద్రదేవుడి నుంచి ఇండిపెండెంట్ రూలర్ స్వసంత అభ్యర్థులు ఏమని చెప్తారంటే, ఫ్రమ్ రుద్రదేవుడు వాస్ దే ఇండిపెండెంట్ కింగ్ అంట. ఎవరు? ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది? గణపవరం ఇన్స్క్రిప్షన్. కాకతీయ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు అని అంటే, మొట్టమొదటి రూలర్ ఎవరు అని అంటే రుద్రదేవుడు. ఈయన ఎవరంట? ఈ రుద్రదేవుడు ఎవరు చెప్పాలి? ఇండిపెండెంట్ కింగ్ అని మనకి చెప్తుంది గణపవరం శాస్త్రం. ఇంకా ఏం చెప్తుంది? ఇది ఇంత ఇండిపెండెంట్ కావాలంటే ఎట్లయితే ఊరికేనే ఇండిపెండెంట్ ఎవరితో
Shrinigeshito, he did the with the Kalyani Chalukyas. With the Kalyani Chalukyas, he did the war. He did the war. Juddham chesindo Kalyani Chalukyas to Juddham chesi Kalyani Chalukyas ni ఓల్పిక్ చేసే ఒక స్వతంత్ర ఒక సొంత ఇండిపెండెంట్ రాజాన్ని క్రియేట్ చేసిన వీరుడు ధీరుడు శూరుడు ఎవరు అని అంటే మోగాదుని ఏం కాదు రుద్రదేవుడు. ఎవరమ్మా? రుద్రదేవుడు. గుర్తుంచుకోండి ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి సార్ అని అంటే చూద్దాం ఏంటో. ఓకేనా, ఇన్నైనా ఆరైనాయి కదా. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఏది? ఏది? ఏడు. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఏదమ్మా? ఏడో ఇన్స్క్రిప్షన్. ఏడో ఇన్స్క్రిప్షన్ ఏది సార్ అది అంటే మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. ఏంది మోటుపల్లి? ఏంది మోటుపల్లి? అభయ ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ మోటుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్. సార్ ఈ శాసనాన్ని ఎవరు వేశారు సార్ అంటే వెరీ ఈజీ అమ్మా. ఇట్ వాస్ డన్ బై మోటు. ఎవరు ఉంటారు? గణపతి. గణపతి దేవుడు. గణపతి దేవుడు. మీరు అనుకునే గణపతి కాదు, ఈ గణపతి వేరు, ఆ గణపతి వేరు. మీరు అనుకునే గణపతి 10 రోజులు నీళ్ళని తెస్తారు, ఆ దేవుడు గణపతి కాదు, మనిషి అనమాట. ఓకే, ఇట్ వాస్ డన్ బై ద గణపతి దేవుడు. ఇట్ సేవ్ ఫోర్ ద గణపతి దేవుడు. దిస్ మోట్ ఇది ఏంచింది ఎవరమ్మా? గణపతి దేవుడు. ఈ శాసనం ఎవరి గురించి చెప్తుంది? దిస్ ఇన్స్క్రిప్షన్ సేవ్ ఫోర్ దిస్ ఇన్స్క్రిప్షన్ సేవ్ ఫోర్ ఎవరమ్మా? గణపతి దేవుడు. ఎవరి గురించి చెప్తుంది? గణపతి దేవుడి గురించి తెలుపుతుంది. ఏది? మోటుపల్లి శాసనం అన్నమాట. ఏం చెప్తుందంటే ఈ దిస్ ఏదైతే ఈ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఉంది, మోటుపల్లి శాసనం ఉందో, ఈ మోటుపల్లి ఏరియా అనేది గణపతి దేవునికి ఎవరి గిఫ్ట్గా ఇచ్చారంటే రెండవ మనస్సిద్ధి. ఏం పేరమ్మా? దిస్ మోటుపల్లి ఏరియా వాస్ దిస్ మోటుపల్లి area was given by the king. A king anta rendova manasiddhi ani manavasiddhi sorry rendova manamasiddhi rendova manama siddhi chatta story untadi. Ine evaru sir rendova manasiddhi e raju sir ante Nellore king. A king amaina నెల్లూరు కింగ్ అనమాట, ఈయన నెల్లూరు రాజు అనమాట. స్టోరీ ఉంటది మీకు ముందు ముందు. రెండో మనస్సిద్ధి, ఎందుకు ఈ స్థలం ఇచ్చిండో గణపతి దేవి మోటుపల్లి ప్రాంతాన్ని దేనికి తీసుకున్నాడో మీకు ముందు ముందు చెప్తాను. ఓకేనా? మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనమ్మా? అయితే మనకి గణపతి దేవుడు మనకి రెండో మనమసిద్ధి గణపతి దేవునికి ఏమిచ్చిండు? మోటుపల్లి ప్రాంతాన్ని ఇచ్చిండు. సో ఈ మోటుపల్లి ప్రాంతాన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే మోటుపల్లి ఏరియా వాస్ డెవలప్డ్ బై దా ఎవరమ్మా? గణపతి దేవుడు. ఏం చేస్తాడు అని అంటే ఈ మోటుపల్లి ప్రాంతాన్ని ఏం చేస్తాడమ్మా? అభివృద్ధి చేసి టూరిస్ట్ ప్లేస్ గా పెడతారు. ఏ ప్లేస్ గా పెడతారు? టూరిస్ట్ ప్లేస్ గా వెళ్తారు. అండ్ అలాగే టూరిస్ట్ ప్లేస్ తో పాటు ఇంటర్నేషనల్ సీ పోర్ట్ కూడా చేస్తారు ఈ మోటుపల్లిని. ఈ మోటుపల్లి ప్రాంతం నుంచే వీళ్ళు ట్రేడ్ అనేది చేస్తారు. ఏం చేస్తారమ్మా? ట్రేడ్. మోటుపల్లి అనే ఏరియా, ఈ మోటుపల్లి అనే ప్రాంతం ఏంది సార్ అంటే ఇంటర్నేషనల్ సీ పోర్ట్ సిటీగా మారిపోతుంది. దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ నుంచి ఈ మోటుపల్లి ప్రాంతం నుంచి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దే డూ ద ట్రేడ్ ఫ్రమ్ మోటుపల్లి ఓన్లీ దే డూ ద ట్రేడ్. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వర్తకం చేస్తారు, ట్రేడ్ చేస్తారు. దే డూ బిజినెస్. వర్తకం ఇంపార్టెంట్ ఎక్స్పోర్టింగ్ నుంచి మోటుపల్లి ప్రాంతం నుంచి చేస్తారు అన్నమాట. అయితేనమ్మా ఈ రెండవ మనస్సిద్ధి నెల్లూరుకి మీకు ఇంకా మంచిగా చెప్పాలంటే మీకు తిక్కన్న తెలుసు కదా. ఈ రెండవ మనమ సిద్ధి యొక్క ఆస్థానకమే తిక్కన్న. గణపతి దేవుడు ఏం చేస్తారు అని అంటే తిక్కన్న వస్తారు. ఎవరు? తిక్కన్న ఎక్కడికి వస్తారు? గణపతి దేవుడు రాజ్యానికి వస్తే ఒక పెద్ద ఫంక్షన్ వేస్తారు. ఎవరు? గణపతి దేవుడు. సో మన రెండవ మనస్సిద్ధి
మరియు గణపతి దేవునికి అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాగే తిక్కన్న అంటే చాలా ఇష్టం గణపతి దేవునికి. ఎవరు ఇష్టం? తిక్కన్న అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకేనా? తిక్కన్న అంటే ఇష్టం ఉండదా? ఉంటదా? ఉంటది అన్నమాట. ఎవరికి? గణపతి దేవునికి. చూడండి, రెండవ మనన సిద్ధి యొక్క ఆస్థాన కవి కూడా రాపిస్తున్నాడు. చూడండి, మీకు ముందు ముందు క్లాస్ లో ఇవన్నీ చెప్తా. ఇది ఎందుకు నెల్లూరు ప్రాంతం, ఎందుకు ఇట్లా డొనేట్ చేశారు, ఈ ప్రాంతం ఏంటి అని ముందు చెప్తా. కానీ ఇన్స్క్రిప్షన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఇన్స్క్రిప్షన్ లో ఏముంది అని అంటే, ఇలా మోటుపల్లి ప్రాంతం అనేది గణపతి దేవునికి ఇచ్చారు. ఎవరిచ్చారు? ఈ రెండవ మనస్సిద్ధి అనేది. ఓకేనా? రైట్. అయితే ఇతని యొక్క ఆస్థాన కవి ఎవరు? రెండవ మనమ సిద్ధి యొక్క ఆస్థాన కవి ఎవరు అని అంటే, తిక్కన్న. నాకు కొంచెం తిక్క కానీ అనుకో లెక్క అన్నట్టు తిక్కన్న అనమాట. సో మనం ఎన్ని శాసనాలు చెప్పుకున్నాం ఇప్పటికి? 7 శాసనాలు చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక 7 శాసనాలు చెప్పుకుందాం. ఓకేనమ్మా? అంతవరకు ఉంటా. ఐఎమ్ యువర్ బరస్ సార్, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ